ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లపై అక్కడి అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సిడ్నీ టెస్టులో శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజులపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆసీస్ అభిమానులు ప్రత్యేకంగా సిరాజును ఉద్దేశించి మంకీ అని సంబోధించారు. ఇక నాలుగో రోజు ఆటలో కూడా మరోసారి సిరాజును లక్ష్యంగా చేసుకుని ఇంకొంతమంది ఫ్యాన్స్ జాతి అహంకార వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని దేశాల క్రికెటర్లు ఆసీస్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ అభిమానుల జాతి అహంకార వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. అసలు సిస్సలైన రౌడీ ప్రవర్తనకు ఇది నిదర్శనమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కోహ్లీ దీనిపై స్పందిస్తూ, జాతి అహంకార వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివి. మైదానంలో ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. మళ్లీ గ్రౌండ్ లో వాటిని చూడటం విచారకరం. ఇది అసలు సిస్సలైన రౌడీ ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తోంది అంటూ కోహ్లీ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఆదివారం జరిగిన ఘటనపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా సీరియస్ అయ్యారు. మీరు చేస్తే వెటకారం, మా వాళ్లు చేస్తే మాత్రం జాతి అహంకారం. సిడ్నీలో కొంతమంది ఆస్ట్రేలియా అభిమానులు తీరు మరీ దారుణంగా ఉంది. మంచి టెస్ట్ సిరీస్ ని నాశనం చేస్తున్నారు అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. అలాగే మరికొంతమంది భారత మాజీలు కూడా జాతి అహంకార వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా మాజీలు మైక్ హస్సీ, డేవిడ్ వార్నర్ తో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండించింది. ఇక మూడో రోజు ఘటన సద్దుమణకకు ముందే నాలుగో రోజు ఆటలో మరోసారి మహ్మద్ సిరాజ్ పై నోరు పారేసుకున్నారు మరికొందరు ఆసీస్ అభిమానులు. సిరాజ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వెనకాల స్టాండ్స్ లో కూర్చున్న కొంతమంది మద్యం సేవించిన అభిమానులు ఏదో అన్నారు. దీంతో అతడు నేరుగా కెప్టెన్ అజింక్య రెహానే దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అంపైర్ పాల్ రైఫిల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మైదాన సిబ్బంది, పోలీసులు ఆరుగురు ఫ్యాన్స్ ను బయటకు పంపించేశారు. దీని కారణంగా టీ సమయానికి ముందు ఆట 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇక రేసిజం ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా పరిగణిస్తోంది. సంబంధిత అభిమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆసీస్ క్రికెట్ బోర్డు టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసి దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై స్పందిస్తూ, ఇలాంటి వివక్ష పూరిత ప్రవర్తనను క్రికెట్ ఆస్ట్రేలియా ఖండిస్తోంది. దీనిపై ఐసీసీ విచారణ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. బాధ్యులను గుర్తించిన తర్వాత వేధింపుల నిరోధక కోడ్ ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలం నిషేధం, మరిన్ని ఆంక్షలు, న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తాము. సిరీస్ కు ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తులుగా మేము మా ఇండియన్ క్రికెట్ స్నేహితులకు క్షమాపణ కోరుతున్నాము అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.